नमस्ते वेलकम टू बीएचए न्यूज़ बुलेटिन में मुंदुगा हेडलाइंस पोलवरम निर्माण में चंद्रबाबू अक्रमालकु पाल्पड्डारन्न मंत्री प्राजेक्टुनु एटीएम कार्डुला वाडुकुन्नारनि विमर्शिंचिन दाड़िचेट्टि राजा एनडीए समावेशंलो एपी राजकीयालपै चर्च जरगलेदन्न जनसेनानि मोदी नायकत्वंलो देशं पटिष्टंगा तयारैंदनि व्याख्य पवन निलकडलेनि व्यक्तिनि संचलन व्याख्यलु चेसिन सीपीआई नारायण टीडीपी बीजेपी कलिस्ते मल्ली जगन सीएम अवतारनी जोसियम मांस प्रियुलु इष्टंगा तिने पुलसल सीजन प्रारंभम यानंलो मोदटिसारिगा 2 किलोल पुलस चेप लभ्यम इक डिटेल्स चूस्ते पोलवरम प्राजेक्ट निर्माणंलो चंद्रबाबु अक्रमालकु पाल्पड्डारनी मंत्री दाड़िचेट्टि राजा आरोपिंचारु पोलवरम प्राजेक्ट सर्वनाशनंकि अवडानिकि कारणं चंद्रबाबे कारणमनि मंडिपड्डारु विभजन चट्टं प्रकारं पोलवरम प्राजेक्टुनु केंद्रमे पूर्ति चेयाल्सि उंडगा चंद्रबाबु कमीशन कोसम प्राजेक्टु तामे निर्मिस्तामनि चेप्पारनि अन्नारु चंद्रबाबु वल्ले सीएम जगन मल्ली पोलवरं मोदटि नुंडि निर्मिस्तू वस्तुन्नारनि तेलिपारु पोलवरं प्राजेक्टु आलस्यानिकि चंद्रबाबु मुख्य कारणमनि ध्वजमेत्तारु चंद्रबाबु पोलवरं प्राजेक्टुनु एटीएम कार्डुला वाडुकुन्नाडनि आरोपिंचारु पोलवरं प्राजेक्टुलो चेसिन अविनीति अक्रमालु प्रजलकु कनबडकुंडा जयं जयं चंद्रबाबु अन्नानि पाटलु पाडिंचुकोनि क्याट् वाक् चेसुकुनेवाडनि दाडिशेट्टि राजा एद्देवा चेशाडु పోలవరం ప్రాజెక్ట్ పోలవరం వచ్చాం కాబట్టి సరదాగా పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం మనకి కట్టి అప్పజెప్తానని చెప్పి రాష్ట్ర విభజన చేసేటప్పుడు మనకి ఇచ్చిన హామీ. కేంద్ర ప్రభుత్వం కట్టాలి, ఆ ప్రాజెక్ట్ మనకి ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈనాడు రామోజీలో అతను విఎం నవయుగ చౌదరికి లబ్ధి చేకూర్చే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ని మేము కడతాం అని తీసేసుకున్నారు. 2013 కన్నా ముందు రేట్లకి కట్టాడంటే పోలవరం ప్రాజెక్ట్ లో క్యాట్ వర్క్ చేయడం, అతనికి ఏమైనా డబ్బులు మిగులుతాయి అంటే ఆ పని చేయడం, అయ్యేమో ఆయన వెళ్ళిపోగానే స్వర్దలో కొట్టుకోవడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండగా ఎప్పుడు వరదలు రావు, వర్షాలు పడ్డం. జగన్ గారు వచ్చిన తర్వాతే మనకు పూర్తిగా మంచి పంట పండుతుంది, సమృద్ధిగా వర్షాలు ఉన్నాయి, సమృద్ధిగా పంట ఉంది, సమృద్ధిగా టైంకి నీరు రావడం, వరద రావడం జరుగుతుంది. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. నాని ఫాల్కావాలా చెప్పినట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడడమే గొప్ప విషయమన్నారు. పార్లమెంటు మీద తీవ్రవాదుల దాడి తర్వాత నాకు కూడా అదే అనిపించిందని, దీంతో దేశానికి బలమైన నాయకత్వం అవసరం అనిపించిందని తెలిపారు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం మరింత పటిష్టంగా తయారైందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదని, మొత్తం భారతదేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందని పవన్ వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు దాకా జరిగిన అంశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా డెవలప్మెంట్, ఆత్మ నిర్భర్ భారత్ వీటి మీద లోతుగా ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు చెప్పారు. అలాగే మా సైడ్ నుంచి కూడా, జనసేన సైడ్ నుంచి కూడా నేను చెప్పింది నాని పాల్కివాల గారిని కోట్ చేశాను. అంటే ఇండియా చాలా అత్యంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే డార్క్ అండ్ డిస్పైర్ అండ్ గ్లూమీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఉదాహరణకి మన పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కానీ 26/11 ఈ ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మందరికి అనిపించింది, సగటు మనుషులకు నాకు కూడా అనిపించింది, భారతదేశానికి చాలా బలమైన నాయకత్వం కావాలని. ఆ సమయానికి నరేంద్ర మోదీ గారు కనిపించడం, మేమందరం ఆయన చుట్టూ ర్యాలీ అవ్వటం, అదేవిధంగా నేను చెప్పింది జనసేన తరపు నుంచి మేము చెప్పింది భవిష్యత్తులో వారి నాయకత్వానికి, వారి నాయకత్వంలో దేశం నడవాలి, దేశం మరింత బలోపేతం కావాలి, మా సంపూర్ణ మద్దతు తెలియజేశాం. అది సీట్ల సర్దుబాటు పొత్తులు ఈ అంశ ఈ పట్టుల్లో చర్చ జరగలేదు. ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యులు ఉన్నారు కాబట్టి అంత మిగతావన్నీ అంత లోతుగా అధ్యయనం చేసి ఇండియాలోకి కొత్తగా ఏపీ నుంచి ఇంకో పార్టీని చేర్చుకోవడం గురించి ఏమైనా చర్చ వచ్చిందా, మీరేమైనా దాని గురించి మాట్లాడారు? దాని మీద సార్, ఇది మా జనరల్ మిషన్ స్టేట్మెంట్ మీద ఉంది తప్ప ఇంకా అంత లోతుగా ఇంకా వెళ్ళలేదు. 38 పార్టీలని ఇంకా కొత్తగా పార్టీలు చేరుతాయి, అందులో ఏపీ నుంచి ఏమైనా కొత్తగా చేరే ఛాన్సెస్ పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో కలవడం బాధాకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
మతవాద పార్టీ అయిన బీజేపీతో పవన్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. పవన్ నిలకడలేని వ్యక్తి అంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టీడీపీని దగ్గర చేసేందుకు పవన్ దళారీ అవతారం ఎత్తారని మండిపడ్డారు. బీజేపీ టీడీపీ కలిస్తే ఏపీలో వైసీపీ గెలవడం ఖాయమని సిపిఐ నారాయణ జోస్యం చెప్పారు. రెండు పార్టీల్ని పవన్ కలిపితే వైసీపీ నెత్తినా పాలు పోసినట్లే అన్నారు. పవన్ కళ్యాణ్ చెగువేరా నుంచి సావర్కర్ వైపు ప్రయాణించడం శోచనీయమన్నారు. విప్లవ వీరుడు చెగువేరా తరహాలో టీషర్ట్లు వేసుకుని సోషలిజంపై గలం విప్పిన పవన్ ఇప్పుడు మితవాద సంస్కరణల సావర్కర్ వైపు దారి తప్పి నడవడం సరికాదని నారాయణ హితవు పలికారు. చెగువేరా నుండి సావర్కర్ దాకా ప్రయాణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏ కూటమికి వస్తా ఉన్నాడు. ఆల్రెడీ ఢిల్లీకి వచ్చాడని తెలిసింది. ఒకవైపున చెగువేరా డ్రెస్ వేసుకుని అతివాదం ఎప్పుడో వాగాడంబరం చేసేటువంటి వ్యక్తి, చివరికి మితవాదమైనటువంటి సావర్కర్ పాలసీకి రావడం ఏంటి? ఏమి రాజకీయాలు ఏమన్నా పైకి ఒకటి రావాలని చెప్తారా? ఈరోజు బీజేపీ భారతదేశం మొత్తం మీద ప్రజాస్వామ్యం కూడి చేస్తూ ఉంది, లోకం కోసం కూడి చేస్తూ ఉంది. రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా, సిబిఐ ద్వారా వాళ్ళు అనేక రకాల బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే బ్లాక్మెయిల్ చేస్తున్న రాజకీయ బీజేపీ పార్టీకి ఇక్కడ రావడం ఏంటి అంటే రాజకీయ ఒంటరి కాబట్టి అని చెప్పని ఎదురుగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎక్కడ ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ కలుపుకొని రాజకీయ ఒంటరిగా బోధ తీసుకెళ్ళి బంగాళాఖాతం అవడానికి ఉపయోగించవచ్చు. లేదా బీజేపీకి టీడీపీకి మధ్య మధ్యస్థం చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ఏమైనా కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా చేసినటువంటి పనులకి, ఇప్పుడు ఈ రోజు నుంచి చేసే పనులకి తేడా ఉంది. పచ్చి మితవాదం వైపు శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కావడం అనేది ఒక దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నాను. టీడీపీ అండతోనే ఈ స్థాయిలో ఉన్నానని, కార్యకర్తలు అండలేకపోతే తనకు మూడు మార్గాలున్నాయని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మొదటిది ఆత్మహత్య చేసుకోవడం, రెండవది ఊరు విడిచిపెట్టి పారిపోవడం, మూడవది ఎమ్మెల్యేకు కప్పం కట్టడం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాను ఇంటిలో లేనప్పుడు ఇంటికొచ్చారని అన్నారు. సిఐ ఆనందరావు ఆత్మహత్యపై కోర్టులో కేసు వేస్తారని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కేసులో వేయడంతోనే ఇసుక రీట్లు రద్దయ్యాయని, కంటెంట్ ఆఫ్ కోర్టు కింద జిల్లా కలెక్టర్తో పాటు మరికొందరు అధికారులకు నోటీసులు అందాయన్నారు. ఇసుక అక్రమ రవాణాను ఖచ్చితంగా అడ్డుకుంటారని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ అన్ని అయినాడు, ఎందుకు నిలబడగలిగినాం ఇక్కడ? మీ ఆదరణ, మీరు లేకపోతే మేము లేం. నేను అబద్ధంగా చెప్పి ప్రమాణం ఆ పిల్లలతో చెప్పాను. నేను అవసరం లేదు, చేసుకోవాల్సిన అవసరం ఎమ్మెల్యే నా ఇంటికి వచ్చే సీట్లో కూర్చోకపోతే నేను లేను, ఎవరు లేరు ఇంట్లో. ఆ రోజు ఎవరు కాపాడింది నన్ను? మూడే మార్గాలు మీరందరు రాకపోయింటే ఊరన్నీ వేసుకోవాలా, ఊరన్నా ఇచ్చాలా, వాడి కప్పమన్న కట్టాల. ఎవరు తప్పించినది చెప్పండి, ఎవరు తప్పించినారు? ఈ మూడు ఆ డబ్బులా కాదు. మీరు ఈరోజు నేను మీ సందిప్తున్నానంటే ఎవరిని చూసి చెప్పండి, ఎవరిని చూసి? మిమ్మల్ని 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 అందరినీ చూసే తిప్పుతారా? లేదు నా దగ్గర ఏంటుందే, ఏముంది నా దగ్గర? ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ ఎలక్షన్ తర్వాత నేను ఇంట్లో కూడా ఉన్నాను, రోడ్లో ఉంటా. నా మకామే రోడ్ అవసరం లేదు, నాకేం అవసరం లేదు. ఇంత గౌరవం ఎవరిలే? నా డబ్బులైతే అస్సలు పనిచేయలే. మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానంలో మొదలైంది. యానంలోని గోదావరికి ఎర్రనీరు పోటెత్తడంతో మొదటి పులస చేప లభ్యమైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో గోదావరి నదిపై చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 2 కేజీలు ఉన్న మొట్టమొదటి పులస వలక చిక్కింది. సీఫుడ్ ప్రక్రియ చేపలను అత్యంత ఇష్టంగా తింటారు. చేపల్లో రారాజు పులస గోదావరికి వరద పోటెత్తుతూ ఎర్రనీరు వస్తే చాలు, గోదావరి జిల్లా వాసులు పులసల కోసం ఎదురుచూస్తారు. మార్కెట్లో చేపలు విక్రయించే తల్లి కూతుల నాటి పార్వతి, ఆకుల సత్యవతి ఈ పులసను 13,000 రూపాయలకి వేలం పాటలో అత్యధిక ధరకు దక్కించుకున్నారు. అనంతరం ఆ పులస చేపను భీమవరానికి చెందిన వ్యక్తికి 15,000 రూపాయలకు పులస చేపను విక్రయించారు.
ఈ సంవత్సరం వరద గోదావరి లేటుగా రావడంతో పులస జాడ తగ్గింది. ఇంకా చెప్పాలంటే పులస ఆలస్యంగా వలకు చిక్కింది. పులస ప్రియులు పులసల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఏజే న్యూస్.